సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నీకైతే మీకోసం అయితే నేను మళ్ళీ కొత్త అప్డేట్స్ అండ్ ఈవెంట్స్తో వచ్చేసిన. సో అప్డేట్స్ వచ్చేసి అయితే మనకైతే అప్కమింగ్ డైమండ్ రాల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకైతే ఒక మాస్క్ అయితే రిటర్న్ రాబోతుంది. సో ఓల్డ్ మాస్క్ వచ్చేసి రిటర్న్ రాబోతుంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకు కొత్త మాస్క్ కూడా రాబోతుంది. అలాగే మనకైతే ఈవో ఎక్స్ఎంఎడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి. అలాగే మనకైతే అట్లా అప్కమింగ్ డైమండ్ రాల్ బండిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ చెప్పుకునే ముందు అయితే మనం చాలా కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ బెల్ అయితే ఆన్లో పెట్టేసి తాళ్ళు పెట్టేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. అలాగే మనం అయితే కొంచెం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన వీడియోకి ఏమైనా లైక్ ఇచ్చిన వాళ్ళు ఉంటుంది, ఇంకైతే లైక్ అయితే ఇచ్చేసేయండి. సో అలాగే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అయితే టాపిక్ స్టార్ట్ చేసే ముందు అయితే వీడియో అయితే ఎవరైతే స్కిప్ చేయకండి. సో మొత్తం చూడండి. సో స్కిప్ చేసినట్టయితే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. సో ఎవరైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. సో అట్లా చూసినట్టు మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే అప్కమింగ్ డైమండ్ రాల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైమండ్ రాల్ అయితే మీరు అయితే స్క్రీన్ చూసుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో మీరు అయితే చూసుకోవచ్చు. ఇక బండిని ఏమైతే మనకైతే డాన్లీ హిట్మ్యాన్ బండి అనేది ఉంది. సో చూసుకోవచ్చు మీరైతే. సో చూడడానికి బాగుంది. సో ఇదైతే మొత్తం రెడ్ కాంబోలో రాబోతున్నట్టుంది. సో మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో డైమండ్ రాల్కి అయితే బండి అయితే పెట్టచ్చు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇదైతే మనకైతే ఈ డైమండ్ రాల్ ఎండ్ అయిన తర్వాత మనకైతే నెక్స్ట్ డైమండ్ రాల్ వచ్చేది ఇదైతే వస్తుంది. సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా ఇంకో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకో టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు అయితే ఇంకా మన వీడియో కావాలి లైక్ ఇచ్చేయండి, లైక్ అయితే ఇచ్చేయండి. సో ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకైతే ఎక్స్ఎం ఐటమ్ మీకు తెలిసిందే కదా. సో ఈవే ఎక్స్ఎం ఐటమ్ అయితే మనకైతే రిటర్న్ అయితే రాబోతుంది. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ ఒకరి గురించి అయితే నేను చెప్పనక్కర్లే. సో చాలామందికి తెలుసు. సో ఓపీ అండ్ ఓపీ గన్ స్కిన్. సో ఈ ఒకరి స్కిన్ అంటే ఓపీ అండ్ ఓపీ ఉంటుంది. సో దీని రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసి మనకి డ్యామేజ్ వచ్చేది చాలా బాగుంటుంది. సో మంచి అయితే మంచిగా రీకల్ కాకుండా అయితే మంచిగా ఫైర్ ఇస్తుంది. సో మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఈ వేక్సం ఏంటంటే సో చాలామంది అయితే ఇంకా ఇదైతే తీయని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే మనకైతే మళ్ళీ రిటర్న్ అయితే రాబోతుంది. సో అలాగే మనకి ర్యాండమ్గా అయితే అన్ని గన్ స్కిన్స్ అయితే మనకి రిటర్న్ అయితే ఇస్తున్నాడు. సో అలాగే మనకి వచ్చేసి అయితే ఇది కూడా ఇస్తుండు. సో మీకు ఎవరైనా దీని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మాక్సిమం అందరూ తీసుకుంటారు ఎందుకంటే ఏ ఒక స్కిన్ అంటే ఓపీ అంటే ఓపీ ఉంటుంది కాబట్టి. సో అందరూ అయితే తీసుకొని తట్టై చేయండి. సో అయితే మనకైతే 90% అయితే 90% రానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసి అయితే పక్కా వస్తుంది అనుకుంటా ఎందుకంటే మనకైతే ర్యాండమ్గా అయితే అన్ని గన్స్కిన్స్ ఇస్తున్నాడు కాబట్టి కూడా పక్కా వస్తుంది. సో దీని తర్వాత మనకైతే అలాగే మనకైతే ఈ ఓ స్కార్ కూడా రాబోతుంది. సో ఆ స్కార్ కూడా ఇస్తాడు. సో మనకైతే మీకు తెలిసిందే కదా స్కార్ అయితే మనకి స్కార్ కూడా రాబోతుంది. సో అయితే దానికి కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ తెలిసినాకైతే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తా. అలాగే దీని గురించి మంచి కన్ఫర్మ్ డేట్ వచ్చినాకైతే మీకు సో నేను పక్కా వీడియో పెడతా. సో అయితే 90% అయితే రానికి పక్క అంటే పక్కా ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం వస్తుంది. అలాగే మనం అయితే ఎక్కువ లేట్ చేయకుండా అయితే మనం ఇంకో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేదైతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీకైతే అర్థమైంది అనుకుంటా. సో ఈ మాస్క్ వచ్చేది మనకైతే మళ్ళీ అయితే రిటర్న్ అయితే రాబోతుంది. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అయితే పక్కా వస్తుంది. సో ఇది వచ్చేసి అయితే మనకైతే టాప్ అప్ ఇవ్వడంలో దానికైతే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ 500 డైమండ్స్ టాప్ అప్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. సో ఇది మేబీ వస్తానైతే నా తెలిసి టాప్ అప్ ఇవ్వడం అయితే రానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనైతే ఇంకో మాస్క్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో మనకైతే కొత్త మాస్క్ అయితే రాబోతుంది. సో మీద స్క్రీన్ మీద చూపిస్తే చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనకైతే ఇది వచ్చేసి మనకైతే మనకైతే కొత్త మాస్క్ అయితే రాబోతుంది. సో మీరు చూసుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. సో అయితే మనకైతే సీజన్ 2 లాగానే చూడడానికి అయితే కొంచెం లుక్ అయితే బాగుంది. సో ఇప్పుడు వచ్చిన మాస్క్ల కంటే కొంచెం లుక్ బాగుంది. సో నాకైతే నచ్చింది. సో మ్యాక్సిమం అయితే నచ్చింది అనుకుంటా. సో మీకు నచ్చిన అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఇది వచ్చేసి మనకైతే మళ్ళీ మనకైతే కొత్తగా అయితే ఈ మాస్క్ అయితే రాబోతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేది మనకైతే ఈ బండిల్ అయితే రాబోతుంది గాయస్. సో చూసుకోవచ్చు మీరైతే బండిల్ వచ్చేసి ఇది. సో ఇవాల్ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ వచ్చేది. సో మళ్ళీ కొత్త వీడియో అయితే మళ్ళీ కలుగుతుంది. అప్పటికైతే అందుకు బై ఫ్రెండ్స్.